Hi friends, before video class la cheppanu kada ee assistant engineer ku vachesi 20 marks and sub engineer ku vachesi 15 marks junior lineman ku vachesi 15 marks alage inka vere competitive exam la denikaina gaane 20 marks is annadi compulsory istunnaru dantlo 20 marks le em em istharu annadi nenu explain chestunnanu friends already nenu numerical ability అండ్ జనరల్ అవేర్నెస్ గురించి అని నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను బిఫోర్ వీడియో. సరే బిఫోర్ వీడియో చూడండి. ఇందులో ఒకసారి మళ్ళీ ఒకసారి రివిజన్ చేస్తున్నాను. న్యూమరికల్ ఎబిలిటీ అంటే దీంట్లో మళ్ళీ కోడింగ్ డికోడింగ్ ఉంటుంది, బ్లడ్ రిలేషన్ ఉంటుంది, ఇవన్నీ ప్రాబ్లమాటిక్స్ అండి. ఇవన్నీ న్యూమరికల్ ఎబిలిటీ అంటేనే మొత్తం ప్రాబ్లమాటిక్స్, కోడింగ్ డికోడింగ్, బ్లడ్ రిలేషన్, డైరెక్షన్, టెస్ట్, క్లాక్స్, క్యాలెండర్, సీక్వెన్స్ అండ్ సిరీస్, నంబర్స్, నెక్స్ట్ ప్రాబ్లమ్స్ ఆన్ నంబర్స్, రేషియో అండ్ ప్రపోర్షన్, పర్సంటేజెస్ అండ్ మెజర్మెంట్, మెన్సరేషన్. నెక్స్ట్ జర్నల్ అవర్నెస్ వచ్చేసి దీంట్లో టాపిక్ రెండు మిస్ అయినాయి. ఏంటంటే ఇంగ్లీష్ కూడా ఉంటుందండి, మామూలుగా రిలేటెడ్ టు తెలంగాణ అవి కూడా వస్తున్నాడు. సో ఇంకా నెక్స్ట్ జనరల్ అవేర్నెస్. జనరల్ అవేర్నెస్లో యుఎన్ఓ, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్, సో మల్టీలేటరల్ ఆర్గనైజేషన్స్ అండ్ నేషనల్ ఇన్సిగ్నియా, ఫస్ట్ ఇన్ ఇండియా, ఫస్ట్ ఇన్ వరల్డ్, ఇండియాస్ సూపర్లేటివ్స్, నెక్స్ట్ ఇంపార్టెంట్ డేస్, నెక్స్ట్ అవార్డ్స్, స్పోర్ట్స్, ఇండియా ఫ్యాక్ట్, ఫ్యాక్ట్ సీట్, కంట్రీస్, పార్లమెంట్, క్యాపిటల్స్ అండ్ కరెన్సీస్, నెక్స్ట్ ఇంపార్టెంట్ మెజర్మెంట్, ఇంపార్టెంట్ మెన్యుమెంట్స్ ఇన్ ఇండియా. ఇవి మెయిన్ ఆల్రెడీ వీటి గురించి నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశానండి. సో నెక్స్ట్ దీంట్లో ఈ 20 మార్క్స్లో ఇంకేమిస్తాడంటే ఇంగ్లీషు. ఇంగ్లీష్లో వచ్చేసి మనకు సినానిమ్స్ వస్తుంది. సినానిమ్స్ అంటే వ్యతిరేక పదాలు, సినానిమ్స్ అంటే అర్థాలు, యాంటోనిమ్స్ అంటే వ్యతిరేక పదాలు. నెక్స్ట్ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ గురించి వస్తుంది. నెక్స్ట్ సెంటెన్సెస్ గురించి వస్తుంది. ఇంగ్లీష్లో ఇవి జనరల్గా చూసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ రిలేటెడ్ టు తెలంగాణ కల్చర్ అండ్ మూమెంట్. యాక్చువల్గా చాలామందికి డౌట్ ఏంటంటే అసలు తెలంగాణ రిలేటెడ్ గురించి అసలు ఏం చూసుకోవాలి ఏందన్నదే చాలా డౌట్ అండి. అయితే దీంట్లో కాంపోజిట్ కల్చర్ ఆఫ్ తెలంగాణ ఇది చూసుకోవాలండి. నెక్స్ట్ తెలంగాణ స్టేట్ కల్చరల్ ఫీచర్స్ చూసుకోవాలి. నెక్స్ట్ ఫోక్స్ ఆర్ట్స్ ఇన్ తెలంగాణ అండ్ నెక్స్ట్ ఫెస్టివల్స్ ఇన్ తెలంగాణ, నెక్స్ట్ ప్రీ హిస్టరిక్ ఏజ్ తెలంగాణ, నెక్స్ట్ సాతవాహని ఓనాస్, నెక్స్ట్ కాకతీయాస్, నెక్స్ట్ కుతుబ్ షాలి ఎరా, నెక్స్ట్ ద అసఫ్ జాహి డైనాస్టీ, నెక్స్ట్ తెలంగాణ మూమెంట్స్. ఇవి మెయిన్ దీంట్లో అడిగేది తెలంగాణ గురించి అంటే ఇవే ఉంటాయండి. ఇవి ఒకసారి మామూలుగా ఓవరాల్గా చూసుకోండి. ఇవి నెక్స్ట్ వచ్చేసి కంప్యూటర్ నాలెడ్జ్ గురించి అయితే ఇంట్రొడక్షన్ టు కంప్యూటర్స్ గురించి మామూలుగా జనరల్ క్వశ్చన్స్ బేసిక్స్ అడుగుతారండి ఎక్కువ. నెక్స్ట్ ప్రాసెసర్ గురించి అండ్ ఇట్స్ డివైసెస్ గురించి, ఆ డివైస్లు ఏమేమి వాడుతున్నాం, మౌస్కి, కీబోర్డు, వాటిలో షార్ట్ ఫామ్స్ ఏంటిది అవి అడుగుతారు. నెక్స్ట్ గ్రాఫిక్స్ అండ్ నెట్వర్క్స్ ఇవి మెయిన్గా, ఇవన్నీ 20 మార్క్స్ క్వశ్చన్స్లో వస్తాయండి ఇవి. సో ఈ చూడండి, ఇవి చూసి మీరు ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ నేను ఎక్స్ప్లెయిన్ చేసేది అయితే న్యూమరికల్ ఎబిలిటీ అనేది నేనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ న్యూమరికల్ ఎబిలిటీ అనేది మీకు కావాలి అంటే నాకు కామెంట్ పెట్టండి. కోడింగ్ డికోడింగ్, బ్లడ్ రిలేషన్, డైరెక్షన్, టెస్ట్, క్లాక్స్, క్యాలెండర్, స్క్వేర్ ఇవన్నీ ఇక్కడ వరకు నేను అంతా మీకు ఇవన్నీ ప్రాబ్లమాటిక్స్ అండి. ఇవి ఎక్స్ప్లెయిన్ చేయమంటే చేస్తాను. ఇవి బ్యాంక్ వాళ్ళకు కూడా యూజ్ అండి, అందరికీ యూజ్. ఇంటర్మీడియట్ డిగ్రీ ఎనీ బీటెక్లో కూడా IEEE, సివిల్, ఈసీ అందరికీ అవసరమండి. ఇది కంప్యూటర్ సైన్స్, ఐటీ అందరికీ అవసరమే. సో మీరందరూ నా ఛానల్ లక్కీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి, కామెంట్స్ పెట్టండి. వీటి గురించి కూడా నేను న్యూమరికల్ ఎబిలిటీ ఇంకా పెట్టమన్నా పెడతాను. నేను కావాలని అడిగితే నేను కామెంట్ చేస్తే నేను పెడతాను ఖచ్చితంగా. సో ఫ్రెండ్స్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. థ్యాంక్ యూ.